जय श्रीमन्नारायण मन बालाजी प्रेक्षक नमस्कार कार्तिक पौर्णमी अंटे मन चेसिन पापालनु गानी लेदंटे जन्म जन्मल नुंचि वच्चे पापालनु गानी पोनी ई जन्मलो चेसुकुन्न पापालनु गानी अन्नितिनी तोलगिंचेयालन्ना अलागे मनकि भगवंतुडि दय वल्ल मन पापाल चट्टंत तग्गिपोयि पुण्यं पेरगालि अनि अंटे गनक कार्तिक पौर्णमिकि एं चेयालि अन्नदि नेनु इप्पुडु मीकु चेप्तानु సరే ఇంకొకటి ఏంటంటే నన్ను చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏంటమ్మా మీరు ఏంటి కార్తీక మాసం వచ్చింది కదా అందులోనూ శివయ్య గురించి చెప్పకుండా కేవలం వెంకటేశ్వర స్వామి గురించి విష్ణుమూర్తి అనే చెప్తారు లక్ష్మీదేవి అనే చెప్తారు ఏంటమ్మా అనేసి మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు అమ్మ మీరు ఒకటి గుర్తుంచుకోండి నేను శివయ్యకి వ్యతిరేకం కాదు అలాగని మనం అందరం కాదు నేను ఎందుకు చెప్తున్నాను అన్నదానికి మీకు ఇందులో వివరణ చెప్తాను ఏంటి అంటే మీకు ఎప్పుడూ నేను చెప్తున్నాను శివయ్య మనకి తండ్రి పార్వతి పరమేశ్వరులు ఎవరు అని అంటే సాక్షాత్తు మనకి తల్లిదండ్రులు అందులోనూ చూడండి పుణ్యస్త్రీలు ఎవరు అంటే పుణ్యస్త్రీలు కాదు అదేంటి కలియుగంలో అంటే భూమి ఉన్నంత వరకు కూడా నిత్య సుమంగళి ఎవరు అని అంటే సాక్షాత్తు పద్మదేవి గౌరీదేవి అలాగే పార్వతీదేవి అంటే వాళ్ళిద్దరూ శివయ్య భార్యలే కాబట్టి పార్వతీ పరమేశ్వరుల్ని ఆది దంపతులు అంటారు ఇది మనందరికీ తెలుసున్న విషయం కానీ నేను మీకు ఏమని చెప్తున్నాను మన గ్రహ దోషాలు పోగొట్టుకోవాలనుకున్నా మన గ్రహ బాధలు ఇతి బాధలు పోవాలనుకున్నా మనం చేసే అదేంటి జన్మ జన్మ దోషాలను పోగొట్టాలనుకున్నా కూడా శివయ్యే పోగొడతారు కాబట్టి ఇంకొకటి చూడండి మీరు కాశీలో అంటే చాలా మటికి నేను ఒక రకంగా చెప్పాలంటే పెద్దల ముందు నేను చాలా చిన్నదాన్నమా అంటే నాకు తెలిసిన పరిజ్ఞానమే నేను మీకు చెప్తున్నాను కాశీలో ఎవరైనా గనక మరణిస్తే సాక్షాత్తు విశ్వేశ్వరుడే అంటే మన తండ్రి అయిన విశ్వేశ్వరుడే వెళ్ళి వాళ్ళ చెవిలో నారాయణ మంత్రం చెప్తారంట అంటే ఆయన కూడా నారాయణ మంత్రమే చెప్తున్నారు అందులోను మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఏంటి అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవేమీ లేవండి కేవలం జపం నామం అంతే వీటిని పట్టుకుంటే గనక నీకు నేను మోక్షాన్ని ఇస్తానరా నువ్వు పెద్దగా కష్టపడకు అనేసి భగవంతుడే మనకు చెప్పి అందులోను కలియుగంలో పూజించదగిన వారు ఎవరు ఆయన పాదాలు పట్టుకుంటేనే మన కష్టాలు తీరుతాయని నేను నమ్ముకున్నాను కాబట్టి మీ అందరికీ కూడా అమ్మ మీరు ఇలా చేసుకోండి చేసుకుంటే వల్ల మీరు బాగుంటారు అని నేను చెప్పడం అలాగే వెంకటేశ్వర స్వామి గురించి లక్ష్మీదేవి గురించి చెప్తే మీరందరూ చేసుకున్న తర్వాత మేమందరం చాలా బాగున్నామమ్మా అనేసి అన్నారు ఎవరైనా ఒక్కటేనండి మీరైనా బాగుండాలి నేనైనా బాగుండాలి అంతే కదా నేను బాగుంటే మీరు బాగుంటారని అంటారు అలా కాదు నేను ఏదైనా చెప్పానంటే అది చేసుకున్న తర్వాత మీరు బాగున్నారంటే చాలా సంతోషం కదమ్మా అందు గురించి నేను శివయ్య గురించి నేను చెప్పకుండా ఎక్కడున్నాను మీరు నా మీద నిందేస్తున్నారు కానీ నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పడం కదమ్మా నన్ను వెంకటేశ్వర స్వామి గురించి చెబుతుంటేనే ఆల్మోస్ట్ నాకు కళ్ళంత నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆ ఇష్టంతో మీరందరూ ఆరాధించండి స్వామిని అమ్మని ఆరాధిస్తే కనుక మీ కష్టాలు కూడా తీరుతాయమ్మా అంటున్నాను అందు గురించి గ్రహ దోషాల కోసం మాత్రం మనం శివయ్య మన తండ్రిని మనం ఆరాధిద్దాం అందులోనూ పెళ్ళయ్యే వరకు కూడా 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పెళ్ళయ్యే వరకే మనకి తల్లిదండ్రులు కాబట్టి ఆ తర్వాత ఉండాల్సిన 80 సంవత్సరాలు మనల్ని ఆరాధించేవాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకునేవాళ్ళు మనకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఎవరు అంటే మనకి బర్తే ఎవరికైనా సరే బర్తే కదా అమ్మ అమ్మాయిలకి కాబట్టి అందు గురించి విష్ణుమూర్తి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బర్తే కాబట్టి ఆ తండ్రిని మీరు పట్టుకోండమ్మా సాక్షాత్ ఇంకా ఆయనే మనకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తారనేసి నేను చెప్పాను అలాగే నేను చెప్తున్నాను సరే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలా చెప్తున్నారమ్మా అన్నారనేసి నేను బాధతో చెప్తున్నాను మీరు ఇందాక అర్థం చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనే ఆ మాట వచ్చినప్పుడు నాకు గొంతుకు బొంగురు పోతుంది ఎందుకనంటే ఏడుపు వచ్చేస్తుంది కొంచెం గట్టిగా కదిపారనుకోండి నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే ఏమో ఎందుకనో నాకు తెలియదండి అలాగే మీరందరూ ఆరాధిస్తున్నారు ఆ తండ్రి మిమ్మల్ని కరుణిస్తున్నారు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోవాలి శ్రీలక్ష్మి రావాలి గజలక్ష్మి రావాలి అష్టలక్ష్మిలు ఆ స్వామిని తీసుకుని మన ఇంట్లోకి రావాలని వెంకటేశ్వర స్వామిని ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ ఖచ్చితంగా అష్టలక్ష్ములు కొలువై ఉంటారు ఇలా అన్నమాట సరే
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని అంటే సోమవారం వచ్చింది అని అనుకుంటున్నారు కానీ నా లెక్కల్లో నేను మీకు ముందు వీడియోలో నేను చెప్పాను 29/11/2020 ఆదివారం సాయంత్రం మాటలు మీరు కార్తీక పౌర్ణమి నేను చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా చేసుకోండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రం తోటి ఉంది కాబట్టి కృతికా నక్షత్రానికి అంటే ఏ మాసానికి పౌర్ణమికి ఆ నక్షత్రం ఉంటదో ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకునే ఆ మాసం అని అంటారు ఇంకాబట్టి కృతికా నక్షత్రం ఓకేవే కార్తీక మాసం వచ్చింది ఆ నెలంతటికి కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొంతమందికి చాలా మందికి అలవాటు ఉంటుంది అంటే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్ ఈ కాయిన్ పంపిస్తే అమ్మ మేము రోజు దీపం పెట్టుకోమమ్మా ఏం చేయాలన్నమాట పోన్లేమ్మ మీరు అమ్మవారిని అక్కడ పెట్టేసుకుని లేదంటే కనుక మీకు ఇష్టం వచ్చినప్పుడే మీరు ఆరాధించుకోండి అమ్మా అని కూడా నేను చెప్తాను ఇలాంటి వాళ్ళందరూ ఉచ్చ దీపారాజన చేయని వాళ్ళు పోని ఉచ్చ దీపారాజన చేస్తూ ఎప్పుడైనా ఊర్లకో ఎక్కడికో అక్కడికి వెళ్ళి మనం ఇంట్లో దీపం పెట్టని వాళ్ళు ఆడవాళ్ళకైతే నెలసరి ఆటంకాలు వస్తాయి కాబట్టి ఆ టైంలో ఆ 5 రోజులు దీపం పెట్టని వాళ్ళు కొంత బాధపడేవాళ్ళు ఉంటారు అంటే దీపం పెట్టకపోతే చాలా బాధపడేవాళ్ళు ఉంటారు ఆ టైంలో మనకు ఫలితం అనేది రాలేదు కదా మన కర్మ తొలగలేదు కదా మనకు మోక్షానికి వెళ్ళడానికి మనకు మార్గం ఇచ్చేసుకోలేకపోయావనేసి బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా 360 ఒత్తులు తీసుకోండి 360 ఒత్తులు కూడా ఆవు నేతిలో నైనా దెంటి నానబెట్టొచ్చు లేదు అని అనుకుంటే నువ్వుల నూనెలోనైనా సరే నానబెట్టుకోవచ్చు చక్కగా తీసుకుని నువ్వుల నూనెలో కానీ ముందేంటి ఆవు నేతిలో కానీ చక్కగా నానబెట్టేసుకుని మీకు నేను ముందు వీడియోలో నేను ఏం చెప్పాను సాయంత్రం మాటలు అమ్మవారిని అభిషేకం చేసుకుని ఆరాధించుకుందురు కానీ అని చెప్పాను కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఇంచుమించుగా సాయంత్రం 5:30 కల్లా శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన తర్వాత శివాలయంలో మీకు చండీ ప్రదక్షిణ చేయమన్నాను ఈ ఒత్తులు పట్టుకుని స్వామి నేను తెలిసి తెలియక ఈ జన్మలోనైనా పోయిన జన్మలోనైనా ఈ జన్మ జన్మలోనైనా ఏ పాపం చేశానో ఏమో ఈ జన్మలో నేను ఇన్ని బాధలు పడుతున్నాను నా బాధలన్నింటినీ తీయాల్సిన పూచి నీదే తండ్రి అనేసి దండం పెట్టుకుని మీ ఇష్టం మీరు పళ్ళు ఏం పట్టుకెళ్ళాలనుకున్న పట్టుకెళ్ళి ఎక్కువ శాతం శివాలయాల్లో మనకి ఏంటంటే ఏంటి బిల్వదళాలు అమ్ముతుంటారు బయట అవి కూడా తీసుకుని వెళ్ళి చండీ ప్రదక్షిణ చేయండి చండీ ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మనకి దీపాలు వెలిగించుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ని గుడి ఏంటి ధర్మకర్తలు మనకి నిర్ణయించి ఉంచుతారు అక్కడ ఏం చేస్తారంటే స్వామిని తలుచుకుని మీరు చక్కగా అక్కడ నీళ్లు చిమ్మి పసుపు కుంకుమ వేసి అంటే ఫస్ట్ పసుపు కుంకుమ వేసిన తర్వాత ముగ్గు పెట్టి ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసి మీరు పట్టుకెళ్ళిన ఒత్తుల్ని ప్రమిదల్లో పెట్టి చక్కగా అక్కడ వెలిగించేయండి వెలిగించేసేసి చక్కగా అరటి పళ్ళు కానీ మీరు ఏ పళ్ళు పట్టుకెళ్తే ఆ పళ్ళు అక్కడ పెట్టి నివేదన చేసుకుని కాసేపు ఆ దీపాన్ని చూసుకుంటూ మీరు కళ్ళు మూసుకుని మీకున్న కష్టాలన్నింటినీ తీరిపోవాలంటే ఆ దీపంలాగా మీ జీవితం వెలగాలని మీ కష్టాలన్నీ కరిగిపోవాలని దండం పెట్టుకుని ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బిల్వదళాలు తర్వాత మీ దగ్గర పట్టుకెళ్ళిన పళ్ళుతోటి మీరు శివాలయంలోకి వెళ్ళండి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే నందీశ్వరుడికి చెప్పండి స్వామి నా పాపాలు పోవాలనేసి నేను 360 ఒత్తులు వెలిగించాను నిత్య దీపంలో ఎక్కడైనా లోపం ఉందేమో అనేసి ఈయనకి చెప్పుకుని చేసుకున్న తర్వాత నా తండ్రి ఆజ్ఞ కోసం నా తండ్రి నన్ను అనుగ్రహించాలని నా పుట్టింటికి నేను వచ్చాను స్వామి అనేసి నందీశ్వరుడికి చెప్పుకుని మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళండి శివయ్యనే సేవించుకోండి ఈ పళ్ళు ఇవన్నీ ఇచ్చేయండి అక్కడే మన అమ్మ ఉంటారు అమ్మంటే ఎవరు సాక్షాత్తు శక్తి పార్వతీదేవి ఆ తల్లిని ఆ స్వామిని చూసుకుని దండం పెట్టుకుని అప్పుడు మీరు ప్రశాంతంగా బయటకు వచ్చి కాసేపు కూర్చుని అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని నేను ఆరాధించుకుంటున్నాను స్వామి నన్ను అనుగ్రహించండి నాయన అనేసి మీరు వచ్చేయండి ఇంకొకటి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయంలో కొబ్బరికాయలు కానీ కొట్టారనుకోండి మీరు ఏమీ తెచ్చుకోకూడదు ఏమీ తెచ్చుకోకూడదు అన్నీ కూడా నందీశ్వరుడి దగ్గర పెట్టేసి చక్కగా మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసి అప్పుడు లక్ష్మీదేవిని పూజించుకుంటాం అంటే చక్కగా ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం అమ్మవారికి అర్చన ఇవన్నీ కూడా ఇచ్చేసుకుంటాం అంటే మీరు ఏదైనా మనం ప్లాన్గా చేసుకుంటామో ఉంటుంది ముందు శివయ్య దగ్గరికి వెళ్ళిపోవడం ఆ ఒత్తులన్నీ అక్కడ వెలిగించేసుకుంటాం ఆ తర్వాత
इंटे चक्कर आवेड़ पूर्ति अम्मी सेवितुकने लाला उ चाल मंदिर कार्तिक मासम रोजना निला उठानी जागर चेक ओपिक उंटे चयी अंदर इन क्लैमेट बॉगो काबीर तक पर्ल्लू पलहार यदना तिनी अंदर चन्नी स्नान वंटे पड़ो पूज चेसकना को सन्नी विरमितुक वेड़ी पोसको ये पर्वे मनस प्रधान मन स्वामी सेवितुवना आत तप वेड़ी सन्नी अभी कैलक्युलेट भगवंत चक्कर अतमी रोजंत उपवास उयंत्र अम्मवारी अटे स्वामी अम्मवारी सेवितुक तरह भोजेवा मंदर अला को मंदे उंटे पूट उदय तीन सायंत्र पलू पलहार तिटार इलागैना अलागैना ओपिक बटी चेसुकोंडी का कार्तिक पौर्णमी मन की कृत्तिक नक्षत्र आदिवार मन आवे आ तंड्री सेवितुकारी शिवय्य मन तंड्री सेवितुटा की अलागे मन भर्त विष्णुमूर्ति इंटर सेवितुटा की रेडी सिद्धम इंका आवे मन ये पनको प्रशात कार्तिक पौर्णमी वे कार्तिक पौर्णमी की मे जीवित उ चाल मट की समस्या कष्टल दूर चेसे रावाले पोन संवसम वी दर दीपम पेटना एला असल ఈ రోజు నన్ను నవ్వుతా పెడతన్నాను నాయన నవ్వుతా అంటే నా కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి కానీ ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడున్న కష్టాలను తీర్చేసావా తండ్రి అనేసి మీరు ఆనంద బాష్పాలు కురిపిస్తూ వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమికి మన మళ్ళీ 360 వత్తులు ఎలిగించుకోవాలి కాబట్టి మన అందరికీ తండ్రి అయిన పరమేశ్వరుడు తండ్రి అంటే పొద్దు గొప్పో ఏదైనా మనం తెలిసి తెలియక ఏదైనా ఇచ్చేసినా కూడా ఆ తండ్రి కడుపులో పెట్టుకుంటాడు కాబట్టి శివయ్య పార్వతీదేవి మనకిద్దరు తల్లి తండ్రులు కాబట్టి తల్లి తండ్రుల్ని కార్తీక పౌర్ణమి రోజునాడు ఆరాధించుకోవాలి అందులోను కార్తీక మాసం అంటేనే శివకేశవుని ఇద్దర్నే ఆరాధించాలంటారు మనం వెళ్ళి అక్కడ ఆయన్ని ఆరాధించి వచ్చి ఇంట్లో ఉన్న భర్తని తర్వాత అమ్మని సేవించుకుందాం చక్కటి ఐశ్వర్యాన్ని పొందుదాం జై శ్రీ